నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం చిన్నకొండపూడి గ్రామ సమీప పంట పొలాల్లో మురికి కాలువ ఉధృతంగా ప్రవహించడంతో 100 ఎకరాలకు పైగా వరి చేలు పూర్తిగా నిట్టమునిగాయి. దీంతో అంతా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్న బహిరంగం ఏర్పడింది. సంబంధిత అధికారులకు తెలియజేసిన నామమాత్రపు మరమ్మతులు చేసి వదిలేశారని రైతులు అంటున్నారు. 4 సంవత్సరాల నుండి ఈ పంట పొలాల సంబంధిత మురికి కాలువకు సరైన విధంగా మరమ్మతులు చేయకపోవడంతో 1 ఎకరాకు 30 వేలకు పైగా ఆర్థిక నష్టం ఎదురవుతోందని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. పూర్తి స్థాయిలో సంబంధిత వ్యవసాయ అధికారులు, ప్రభుత్వ నాయకులు ఆదుకోకపోతే రోడ్డున పడే పరిస్థితులు ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాజా బుల్లబ్బాయి, ఉండవల్ల బుల్లబ్బాయి, నాగోతు పోసియ్య, సుంగవల్లి శ్రీనివాస్, చిట్రోతి యాదగిరి, కొత్తపల్లి సతీష్, మండ శ్రీనివాస్, గద్దె చల్లారావు, పాలూరి శ్రీను, కాజా వెంకటేష్, గద్దె ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలం అంటారండి, పొడి కాలం చేద్దాం అంటారండి, వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదండి. మొన్న నిన్న ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళామండి, ఈఆర్ఓ గారు వచ్చారండి. పైన 4 రైతులు వల్ల ఇలా మొత్తం వాటర్ అంతా వచ్చేసి మా చేలు 50 ఎకరాలు ఉన్నాయండి. మేము 50 మంది రైతులు అండి, 2 ఎకరాలు చూసుకున్నవాడు ఉన్నాడండి, 5 ఎకరాలు చూసుకున్నవాడు ఉన్నారండి. ప్రతి రైతుకి 45,000 లాస్ అండి. చేసి 30,000 అండి, 15,000 పెట్టుబడి పెట్టామండి. ఏం చేయాలో మాకు పర్లేదండి. చూసుకున్న వాళ్ళు అందరూ నెల అయిపోయాయండి, ఇంకా ఉచితంగా మాకు దారి లేదండి. ఏం చేయమంటారో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. నాది వంగలపూడి గ్రామం అండి. సీతానగరం మండలానికి చెందిన చిన్నకొండపూడి పంచాయతీ ద్వారా పంచాయతీకి సంబంధించిన వ్యవసాయ భూమి చిన్నకారు రైతును సార్. నేను 3 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. వర్షాల వల్ల నష్టపోయాను. ఈ సంవత్సరం 1 బోది వల్ల 1 నలుగురు రైతుల వల్ల అక్రమంలో నేను నష్టపోయాను. ఇప్పటికీ కనీసం 10 లక్షలు అప్పులు పోలయ్యాను. ఈ సంవత్సరం నా వడ్డెగ్గుదామని చాలా ప్రయత్నం చేశాను, కానీ ఈ అక్రమంలో ఈ బోధి విషయంలో ఈ మురికి బోధి ఏదైతే పురుషోత్తపట్నం నుంచి రామసంపారం మీదుగా వంగలపూడి నుంచి చెరుకావుకి వెళ్తుందో బోధి, అది కొంతమంది రైతులు అడ్డుకొని కొంతలక్కే బాగు చేసిన సుజీ గారి తప్ప మేమెందుకు ఏదారి లేని ఏ గతి లేక పనిలోకి పోక లేకపోతే పురుగుల ముందంగి శాశ్వతంగా భారీ బిడ్డలతో సావలేక ఈ వ్యవసాయాన్ని పట్టుకుని ఏడుతున్నాం. ఈ సంవత్సరం అప్పులు తీద్దామని గేటు కాడికి వచ్చిన ప్రతి రూపాయికి సమాధానాలు చెప్తూ వడ్డీలు కడుతూ ఈ జీవితాలని ఏం చేయాలో అర్థం ఏం అర్థం అవుతలేదు. మాట్లాడితే ప్రతి నాయకుడు అంటాడు దేశానికి ఎన్నుముక రైతే అని, అదే ఎన్నుముకని మీరు ఎరగొట్టి ఈ నాయకులంతా ఎక్కడ ఉన్నారో నాకు తెలీదు. వచ్చి పోతే పంట పోతే 4,000 3,000 ఇస్తే ఏ రైతుకి పరిష్కారం కాదు సార్. ఇది మీరు ఏం చేస్తారు? 45,000 రూపాయలు 1 ఎకరానికి వచ్చి పెట్టుబడి పెట్టాడు ఇప్పుడు రైతు. ఈ 45,000 మీ గవర్నమెంట్ ఇవ్వగలదా? 4,000 3,000 ఇస్తే దేనికి వస్తాయి? ఒక వరి నాటే ఎత్తని కొత్తాయి, ఒక ఎత్తనం ఖర్చు కొత్తదా? మీరేదో చేశానని గవర్నమెంట్లు గొప్పలకు చెప్పుకుంటున్నారు తప్ప రైతుని ఏనాడు బాగు చేస్తుంది ఏ గవర్నమెంటు లేదు. నేను చెప్పేది ఒకటే రాజాబాబు గారికి, మీరు ఇదిగో చూస్తున్నారు సుమారు 50 ఎకరాల భూమి 1 సౌటుకాల వల్ల ఈ బోధి మొత్తం మునిగిపోయింది సార్, మునిగిపోయింది. అది శివజీ గారు సగం దోమలో వదిలేసిన వల్ల ఉన్నది తీను రైతులు తప్ప ఏది నాకు అర్థమవుతలేదు. ఆ కండ్లన్నీ ఇలా కొట్టేస్తున్నారు, మాదే పల్లమని ఇలాగే కొట్టేస్తున్నారు. నీరు ఏదరికి వెళ్తలేదు, పైపు అయినా సగం మంగళారంగా చేసుకుని వెళ్ళిపోయారు. అప్పటికేదో అప్పటికప్పుడు ఏదో ఓపెనింగ్ అని నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని భూమి మీదే పెట్టి పైపులు మొత్తం వెళ్ళిపోయారు. ఏ నీరు కూడా బయటికి వెళ్ళటానికి ఎవరు కూడా మార్గం ఇవ్వలేదు. వచ్చిన నీరు వచ్చినట్టు ఇందులోనే ఉంటుంది, ఏ దారి తొయ్యట్లేదు. ఏం చేయమంటారో మీ అధికారులు అందరూ కలిసి వ్యవసాయ శాఖ మంత్రి గారు అవ్వచ్చు, రాజాబాబు గారు అవ్వచ్చు, ఒక తీరా ఒకేరా ఎవరైనా సరే, నిన్న నుంచి ఎంఆర్ఓ గారు వచ్చారు, ఎంఆర్ఓ గారు చూశారు, ఇవన్నీ ఎంతమంది చేసినా ఏమీ జరిగేటట్టు ఏమీ కనపడతలేదు. పూర్తిగా మీరు ఏదైనా చేయగలనని భరోసా ఇవ్వగలుగుతారా? ఇవ్వండి. 50 మంది రైతుల్లోనూ మొదటి వ్యక్తిగా నేను ఏదైనా చేసుకుంటాను, మీ ఇష్టం. అంతకుమించి నేను చెప్పేది ఏమి లేదు, చేసేది ఏమి లేదు. నా పేరు నాగోతు పోసి అండి, చిత్తనగర మండలం రాజానగరం నియోజకవర్గం చెందిన వాడిని. నేను వంగలపూడి గ్రామం చిన్నకొండపూడి వ్యవసాయం చేస్తున్నాను 3 ఎకరాలు. నన్ను ఇలా మురుక్కాల వల్ల మేము అందరం అతోగతి అయిపోయామండి, రోడ్డు మీద పడిపోయాం. రాజాబాబు గారు ఆదుకోవాలని మమ్మల్ని చూస్తున్నామండి మేము.